విభిన్న ప్రతిభావంతుడు అజీం చారిటీ చేయిత చింతలపూడి పట్టణానికి చెందిన విభిన్న ప్రతిభావంతుడు షేక్ కాసిం జీవనోపాధి నిమిత్తం అజీం చారిటీ తరపున ఫౌండర్ ఎస్కే ఆజాద్ దాతల సహాయంతో 10,000 రూపాయలను ఈరోజు గౌరవ సిఐ ఎంవిఎస్ మల్లేశ్వరరావు చేతుల మీదుగా కాసింకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మల్లేశ్వరరావు మాట్లాడుతూ దీనులకు అజీం చారిటీ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. గతంలో మినీ బస్ స్టాండ్లో ఉన్న దీనులకు 20 మందికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అందించడం వలస వారి జీవనోపాధికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మసీదు కమిటీ అధ్యక్షులు సయ్యద్ రమీం జమత్ అధ్యక్షులు ఎండి అక్బర్లు మాట్లాడుతూ ఫౌండర్ ఆజాద్ తన తండ్రి అజీం పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అజీం చారిటీ ఫౌండర్ ఆజాద్ మాట్లాడుతూ సమాజ సేవలో అజీం చారిటీ ఎల్లప్పుడూ ముందుంటుందని, కాసింకు గతంలో చారిటీ ద్వారా ప్రభుత్వ పెన్షన్, బ్యాటరీ, ట్రైసైకిల్ వచ్చేలా కృషి చేసినట్లు అతనికి చేయిత ఇచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యువజన సంఘం నాయకులు ఎండి హజీ అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. సరే ఇతను జీవనోపాధి ఇప్పుడు ఆయన విభిన్న ప్రతిభావంతులు కాబట్టి ఏ పని చేయలేరు కాబట్టి మేము ఏదో ఒకటి చిన్న బడ్డీ కొట్టి పెట్టుకుని జీవిస్తాం సార్, కొంచెం హెల్ప్ చేసి పెట్టండి అని చెప్పేసి చెప్పడం అడగడం జరిగింది. అందులో భాగంగా ఈయనకి వాళ్ళకి జీవనోపాధికి సంబంధించి ఎంతో కొంత ఆర్థిక సేవలు చేయని ఆలోచనతో మా ఈ అజీం చారిటీ తరఫున కాసిం గారికి వారు కొద్దిగా నడవలేని స్థితిలో అంగవైకల్యంతో ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఒక చేదోడు వాదోడుగా చారిటీ తరఫున ముస్లిం పెద్దలు అందరూ కలిసి సుమారు ఈరోజు 10,000 రూపాయలు ఇచ్చి అతనికి ఒక జీవనోపాధి కల్పించడం కోసం, ఒక షాప్ పెట్టుకోవడం కోసం సహాయం చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా అభినందించదగినటువంటి విషయం. ఒక చేసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ విధంగా తోడ్పాటు అందించి వారికి వారి కుటుంబాన్ని కొంచెం డెవలప్ అవ్వడం కోసం చేసినటువంటి ఈ సహాయం నిజంగా చాలా గొప్ప సహాయము. ఇదే విధంగా ఈ అజామ్ చారిటీ తరపున చాలా ఇంకా మరికొంతమందికి సహాయాలు అందించాలని, ఆ విధంగా వారి ముస్లిం పెద్దలు అలానే ముస్లిం పెద్దలనే కాదు అందరూ కూడా వారికి తోడ్పాటు అందించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చేయండి సార్.